ఒకటే ఒక పని నేను మీకు బాకీ ఉన్నా అది మీ ఎమ్మెల్యే ఆనంద్ గారు అడిగారు సబిత గారు కూడా అడిగారు ఇతర నాయకులు కూడా నాకు చెప్పారు పాలమూరు రంగారెడ్డి పథకం ఇక్కడికి నీళ్లు రావాలి కృష్ణానది నీళ్లు రావాలి తెచ్చి ఇచ్చే బాధ్యత నాది ప్రాజెక్ట్ పని మొదలు పెట్టాం 100కు 100 శాతం తెచ్చి ఇస్తాం దాన్ని ఆపినోళ్ళు ఎవరండి ఇలా కృష్ణా నది నీళ్ళలో తెలంగాణ వాటర్ తేల్చమంటే తేల్చని వాళ్ళు ఎవరు ఎవడైతే నా బస్సుకు బీజేపీ జెండా అడ్డం పట్టుకొని వచ్చిండో తేల్చనోడు వాడే పెండింగ్ పెట్టినోడు వాడే మీరు నిలదీయాలి ఇడున్న బీజేపీ నాయకులకు దమ్ము ఉంటే ఈ జిల్లాలో ఉన్న బీజేపీ అధ్యక్షునికో రాష్ట్ర అధ్యక్షునికో ఇంకో సన్నాసికో దమ్ముంటే పోవాలి ఢిల్లీలో నీ కేంద్ర ప్రభుత్వం యొక్క దద్దమ్మ పని వల్ల నీ కేంద్ర ప్రభుత్వం యొక్క తెలివి తక్కువ తనం వల్ల మేము మొదలు పెట్టుకున్న పాలమూరు రంగారెడ్డి ఆలస్యం అయితా ఉంది అందువల్ల మా వికారాబాద్ జిల్లాకు నీళ్లు వస్తలేవు అని అడిగి తెచ్చే మొగోలు కావాలి కేసీఆర్ బస్సుకు జెండాలు పట్టుకొని వచ్చుడు కాదు మనకు పట్టుకురా జెండాలు ఇవ్వా జెండాలు తక్కువనయా ఇదా ఈ పనే చేయాల్సింది అక్కడనేమో రాదు నోరు అక్కడనేమో లావు గడిచిపోతుంది నరేంద్ర మోడీని చూడంగానే ఆడ మాటలు రావు ఎందుకు అడుగుతలేరని నేను అడుగుతా ఉన్నా ఎందుకు మాట్లాడతలేరు మీరు కాదా తెలంగాణ ప్రజలు ఏ జెండా పట్టుకొని తిరగాలి మీ మీ ప్రధానమంత్రి ఏమో కృష్ణానది మన వాటర్ తేల్చకుండా 8 ఏళ్ల నుంచి దాదాపు 100 దరఖాస్తులు ఇచ్చినాయి అయ్యా మేము కరువులో ఉన్నాం బాధలో ఉన్నాం మాకు ఎన్ని నీళ్ళు ఇస్తారో చెప్పుండ్రి మేము దాని ప్రకారం ప్రాజెక్టు కట్టుకుంటామంటే కాలికి పెడితే మెడకు మెడకు పెడితే కాలికి పెట్టి ఇవాళ ప్రధానమంత్రే మనకు శత్రు అయ్యండి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వం యొక్క తెలివి తక్కువతనం వల్ల నిర్ణయం తీసుకునే శక్తి లేని నిష్క్రియాపరత్వం వల్ల ఇక్కడికి నీళ్లు రావడానికి ఆలస్యం అయితా ఉంది అయినా కూడా కడతా ఉన్నాం దాని మీద మళ్ళీ ఈ పార్టీలోనే రకరకాల కిరికిరి చేసి కోర్టులలో కేసులు పెట్టి మనకు నీళ్లు రాకుండా చేస్తా ఉన్నారు అయినా నేను ధైర్యంగా ముందు పోతా ఉన్నా తప్పకుండా కడతాం ఆ విధంగా నీళ్లు కూడా తెచ్చే బాధ్యత నాది వికారాబాద్ తాండూరు పరిగి చేవేల నియోజకవర్గాలకు బ్రహ్మాండంగా 4 లక్షల ఎకరాలకు నీళ్లు నేను తెచ్చి ఇస్తా మీకు అప్పచెప్తా అని చెప్పి ఇక్కడ పొలాలలో కృష్ణానది నీళ్లు పారిచి చూపిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఆ రకంగా మనం ముందుకు పోవాలి ఇంకొక మాట కూడా ఆలోచన చేయాలి చదువుకున్న వాళ్ళు కవులు కళాకారులు మేధావులు నిన్న నేను కూడా విన్నా ప్రధానమంత్రి మాట్లాడితే 8 ఏళ్ళైతే ఏం చేయలే మిగిలిన 2 ఏళ్ళ కోసమని ఏమన్నా చెప్తారేమో ఆశతో విన్న నేను కూడా ఏమి లేదు గంట సేపు మాట్లాడి ఊదర కొడితే ఏమి లేదు ఒక్క మాటనే ఉందా మీరు వినలేదా ఏమైనా వచ్చిందా ప్రజలకు ఓ పథకం వచ్చిందా అంత గుంపులో గోవిందా గాల్లో నెత్తికో రుమాలు కట్టి వేషము ఓ కథ డైలాగులు తప్ప ఒక్క మంచి మాటనే ఉందా దేశానికి ఇదేనా మాకు కావాల్సింది దేశానికి అందుకే నేను మాట్లాడుతా ఉన్నా దయచేసి మీరందరూ కూడా చైతన్యవంతులు కావాలి రాష్ట్రంలో మనం ఎంత బాగున్నా కేంద్ర ప్రభుత్వం బాగలేకపోతే కూడా ఆశించిన ప్రకారం అభివృద్ధి కాదు కాబట్టి కేంద్రంలో కూడా రాష్ట్రాల హక్కులను గౌరవించేటువంటి ప్రజల యొక్క సంక్షేమాన్ని చూసేటువంటి ఉత్తమమైన ప్రభుత్వం రావాలి ఆ దిశగా కూడా మనం తయారు కావాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా దేశ పరిస్థితి దిగజారుతా ఉంది నిరుద్యోగం పెరుగుతూ ఉంది రూపాయి విలువ పడిపోతూ ఉంది ఏనాడు లేనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరేది బ్రహ్మాండంగా మనందరం ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇంటికి సాగనంపి మంచి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వాన్ని తెచ్చే దానిలో కూడా మనమందరం భాగస్వాములు కావాలని నేను మనవి చేస్తూ ఉన్నా ఈ రకంగా చెప్పానంటే చాలా విషయాలున్నాయి నేను ఒకటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నా ప్రధానమంత్రి చెప్పిన ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చబడలేదు 15 లక్షలు ఇస్తామంటే ఎవరికి 15 పైసలు రాలే ఏదో కళ్ళపల్లి కథలు చెప్తే ఏమి రాలే ఈరోజు మీ అందరు నేను కోరేది ఒకటే ఇటువంటి దుర్మార్గులను తరిమి కొట్టి ఒక అద్భుతమైన భారతదేశాన్ని మనం నిర్ణయించుకోవాలి మనం ముందుకు తీసుకుపోవాలి
ఆ రకంగా మనం తయారు కావాలి. వికారాబాద్ చాలా చైతన్యవంతమైన జిల్లా. మీరందరూ కూడా విజ్ఞతతోనే ఆలోచించి ఈ దుష్ట శక్తులకు తగిన బుద్ధి చెప్పాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి ఈ కలెక్టరేట్ భవనం ఇనాగరేట్ చేసుకున్న ఈ సందర్భంలో ప్రజా ప్రతినిధులను జిల్లా ప్రజలను అధికారులను అందరినీ కూడా అభినందిస్తూ భవిష్యత్తులో ఉజ్వల భారత నిర్మాణం దిశగా మనందరం కంకణబద్ధులం కావాలని ముందుకు సాగాలని చెప్పి మనవి చేస్తున్న సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు. ఈ మోడీ గారు ఏం చేసిండ్రు, బీజేపీ ఏం చేసిందనే ధైర్యం ఉన్నది. మీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఆఖరికి రూపాయి బియ్యం ఎవరిస్తుందయ్యా? ఇన్ని రోజు నేనే ఇస్తున్నా. రూపాయి బియ్యం కూడా ఫుడ్ కార్పొరేషన్ ద్వారా మోడీ గారు ఇస్తుండ్రు. ప్రతి ఒక్కటి మోడీ గారు ఇస్తుండ్రు. మా వికారాబాద్కి వస్తొస్తే కానీ ఆ రెసిడెన్షియల్ స్కూల్ గతి చూడు, ఆడ తిండి చూడు. దానికి సమగ్ర శిక్ష అభియాన్ కింద ఇన్నేళ్ళల్లా 11 వేల కోట్లు ఇచ్చిండ్రు. దాంట్లో మీరు 5 వేల కోట్లే వాడుకున్నారు. దాని మిత్తి 7-8 కోట్లు వస్తే నువ్వు చూపెట్టింది అది 2 కోట్లైనా చూపెట్టినావు. తక్కినా ఎక్కడ పోయినో తెలియదు. కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ సరిగేద్దాన్ని మోడీ. ఆఖరికి చూస్తే ఏంటంటే సర్పంచ్లకు కూడా మీరు ఫెడరలిజం అని మాట్లాడతారు. ఏంటంటే మోడీ గారి రాష్ట్రాల అధికారం అంతే తీసుకున్నారు. అధికారం ఎవరు తీసుకున్నారయ్యా? సర్పంచ్ల అధికారము, సర్పంచ్ల నిధులు, ఎంపీటీసీల నిధులు, కార్పొరేటర్ల నిధులు, జెడ్పీటీసీల నిధులు అధికారం ఎవరు తీసుకున్నాయా? నువ్వు తీసుకున్నావు. వాళ్ళ నిధులు ఎవరు తీసుకున్నావు? నువ్వు తీసుకున్నావు. అది గమనించి మోడీ గారు సర్పంచ్లకు పైసలు పంపుతుంటే అవి నువ్వు మధ్యలో తీసుకుంటుంటే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో వేసి సర్పంచ్లకు ఇచ్చేది మోడీ గారయ్యా, నువ్వు కాదు. అందుకే ఈరోజు మునుగోడ అందరు సర్పంచ్లు లైన్ కట్టిండ్రు వస్తందుకు. ప్రధానమంత్రి శత్రువు అంట, ప్రథమ శత్రువు అంట. ప్రథమ శత్రువు ప్రధానమంత్రి కాదయా? తెలంగాణ ప్రజలకు ప్రథమ శత్రువు నువ్వే. ఒక సర్పంచ్ నడువు ఎవరు శత్రువు అని మోడీ గారా నువ్వా అంటే ప్రతి ఒక్క సర్పంచ్ ఇంక్లూడింగ్ మీ టీఆర్ఎస్ సర్పంచ్ కూడా మీరే మోడీ గారే మాకు పైసలు ఇస్తున్నట్టున్నారు. కరెంటు మోడీ గారు వస్తే ప్రతి ఒక్కట వద్దాము. ఒక్కటనే చెప్పాలి, కరెంటు చట్టం తెచ్చిండు మోడీ గారు. ఏంటంటే అది కరెంట్ కంపెనీలను నువ్వే దివాలా తీసినావు. నీ జెన్కోలు బొగ్గు సింగరేణి బొగ్గులకే పైసలు ఇస్తలేవు. మీరు బ్యాంకులకు పైసలు కడతలేవు. మీరు ఉచిత కరెంట్ ఇస్తుండ్రు మంచిదే. ఎవరు నువ్వు ఇస్తున్నావా? నువ్వు ఇస్తలేవు. నువ్వు ఉచిత కరెంట్ ఇస్తలేరు. నువ్వు ఇక పట్టణాలలో కరెంట్ ధరలు పెంచి మధ్యతరగతి ఇన్కమ్ వల్ల ధరలు పెంచి వాళ్ళ దగ్గర లాభం చేసి ఇక్కడ ఇస్తున్నావు. అది కూడా సరిపోక బ్యాంకులకు పే చేయకుండా ఆ పైసలు ఆ బ్యాంకులు ఎవరు? ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ ఎన్టీపీసీకి పే చేయలేదు నువ్వు, సింగరేణి బొగ్గుకు పే చేయలేదు, ఆఖరికి నువ్వు పెట్టిన సోలార్ దానికి కూడా పే చేయలేదు. ఇవన్నీ చేయకుండా నువ్వు ఇస్తున్నావు. అది బాధ్యతారహితంగా ఇవ్వాలి. మీటర్లు ఎక్కడ పెట్టమన్నావు? రైతు దగ్గర కాదు, మీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర మీటర్ పెట్టమన్న చెట్టు అవద్దం చెప్పినావు నువ్వు. ఎక్కడన్నా ఈ చట్టంలా రైతు దగ్గర మీటర్ పెట్టి వసూలు చేయమని చెప్పిందా? చెప్పలేదు. నువ్వు ముఖ్యమంత్రి ఉండి తెలంగాణను తప్పుదారి పట్టిస్తున్నావు. రైతులు మా వికారాబాద్ వాళ్ళు అంత అమాయకులు కాదు, నిన్ను నమ్ముడు అప్పుడే బంద్ చేసిండ్రు. ఇవన్నీ వాళ్ళకు ప్రతి బిల్ చదవలేదు కానీ ఇగో ఈ బిల్లు అన్ని డీటెయిల్స్ ఇడున్నాయి. ఎక్కడ కూడా మోడీ గారు ఉచిత కరెంట్ ఇవ్వద్దు అని చెప్పలేదు. ఉచిత కరెంట్ మంచిగా ఇవ్వాలని. ఇంకోటి ఇంకా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి కానీ ఒక్కటి మాత్రం నాకు నచ్చలేదు. మీరు మధ్యలో కొంచెం మంచి మాటలు మాట్లాడుతుంటుంది, మళ్ళీ సన్నాసులు దద్దమ్మలు అంటారు. సరే, మా పాలసీగా ఉంటే పాలసీ మాట్లాడు. మోడీ గారు వారి సాంప్రదాయం ప్రకారంగా ఒక రుమాల్ కట్టుకుంటే ఆ రుమాల్ని ఎక్కిరిస్తావే? అద్దంలో చూసుకోదరా, నీ ముఖం చూసుకో. నీ టోపీ ముఖం మీద టోపీ ఉన్నది, ఆ టోపీతో కూడా గిరి కూడా పట్టుకోర్రి. ఈ కట్టె తుపాకి కూడా తీస్తా. ఈ కట్టె తుపాకి మీరు ప్రగతి భవన్ కోనరి, మంచిగా కనబడతారు, అద్దం ముంగట చూసుకోండి. ఆ టోపీ నీ టోపీ నీ కట్టె తుపాకి అంతా మంచిగా ఉంటుంది. ఇది మీ పిట్టెల దూరం ఏం దూరం అంటారు? అయితే ఇది నేను తోఫాగా మీకు పంపిస్తాను, తప్పగా పంపిస్తాను. ఇవో అక్కడ పంపియండి. ఇవో గిట్లున్నది చూడు, నీ టోపీ చక్కగా ఉన్నది. ఇది ఏం సాంప్రదాయం? ఇదేం టోపీ? మోడీ గారు కట్టుకున్న సాంప్రదాయం ప్రకారంగా రుమాలు, ఆ రైతు రుమాలది.
రైతు వేసుకునే రుణాలు వేసుకుంటే దాన్ని ఎక్కిరిస్తావు. ఇక మీ భాష నేను మాట్లాడలేను కానీ పాలమూరు రంగారెడ్డి గురించి ఎన్నో చెప్తారు జితేందర్ రెడ్డి గారు కూడా. కానీ మా వికారాబాద్ జరిగింది, మీరు ఎన్నోసార్లు లక్షదేవులపల్లి మృగశిర వరకు, ఎప్పుడు ఈ మృగశిర కాదు రెండేళ్లకు ముందు మృగశిర వరకు కాల్వల ద్వారా నీళ్ళు వస్తాయన్నారు. మోడీ తప్పేందయ్యా, మోడీ తప్పేంది? తప్పంతా నీదే, వాగ్దానం ఇచ్చింది నీదే. లక్ష్మీదేవులపల్లి ఒక గడపార పెట్టలేదు, అంతారం దగ్గర ఒక గడపార పెట్టలేదు, ఒక్క సుక్క లక్షలాది కోట్ల ఖర్చు పెట్టి ఒక్క సుక్క లేదు. వికారాబాద్ ప్రజలు అంత మాయకులు కారు. అందుకే నిన్న ఖాళీ సీట్లుండే 20,000 మంది ఉంటే అవి కూడా నింపలేకపోయినరు. రెండు సపట్లు కూడా లేవు, రెండు సీట్లు కూడా లేవు, ఆ గతికి పోయినరు. మీరు తప్పనిసరిగా, మీరు మొట్టమొదటి ముఖ్యమంత్రి, మీరు నిజంగానే ప్రధానమంత్రిని ప్రథమ దుష్మన్ అంటున్నావు కానీ ప్రథమ శత్రువు కానీ మీరు ముఖ్యమంత్రి ఉండి మీరు చరిత్ర మిగిలిపోతారు. ఎట్లా మిగిలిపోతారు? తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతారు, వికారాబాద్ ద్రోహిగా మిగిలిపోతారు, రైతు ద్రోహిగా మిగిలిపోతారని నేను అనుకుంటున్నాను.